ప్రస్తుతం ప్రపంచాన్ని కమ్మేసిన మహమ్మారి కరోనా, కంటికి కనిపించని కరోనా వైరస్ కి దేశాలన్నీ అలలాడిపోతున్నాయి. మనిషి నుండి మనిషికి సోకే వైరస్ కావడంతో నలుగురు ఒకే చోట ఉండలేని పరిస్థితి. సరిగ్గా ఓ ఉండేల క్రితం స్పానిష్ ఫ్లూ అనే మహమ్మారి అచ్చం ఇలాంటి పరిస్థితులనే క్రియేట్ చేసింది. కానీ 500 సంవత్సరాల క్రితం యూరోప్లో ఓ జబ్బు అంటూ చిక్కని రీతిలో 100 మందికి పైగా ప్రాణాలు తీసింది. ఆ జబ్బేంటో, అడ ఎలా సోకిందో, అది సోకిన జనాలు వింటగా ఎందుకు బిహేవ్ చేశారో ఇప్పటికీ కారణాలు కనిపెట్టలేకపోయారు సైంటిస్టులు. ఆ మిస్టరియస్ డిసీజ్ పేరే ది డాన్సింగ్ ప్లేగు. సోయి లేకుండా డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న మనుషుల గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి వ్యాధి గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. శివేష్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ ప్రజెంట్ ది డాన్సింగ్ ప్లేగు. మొదలవుతుంది. డాన్సింగ్ ప్లేగ్ విషయంలోనూ ఇదే జరిగింది. రోమన్ సామ్రాజ్యంలోని స్ట్రాస్బర్గ్ సిటీ, ఇప్పుడది ఫ్రాన్స్లో ఉంది. 1518 జూలై నెలలో ఒక రోజున ట్రోఫీ అనే మహిళ సడన్గా రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ మొదలు పెట్టింది. అలా ఆమె నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తూనే ఉంది. చివరికి స్పృహ కోల్పోవడంతో ఆమెని భర్త ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఆ సాయంత్రమే మళ్ళీ ఆమె అక్కడికే చేరుకుంది. అలా వారం పాటు డ్యాన్స్ చేశాక మరో 30 మంది ఆడవాళ్ళు ఆమెతో చేరారు. కాళ్ళకు దెబ్బలు తగులుతున్నా, రక్తంతో కాళ్ళు బొబ్బలెక్కినా వాళ్ళు డ్యాన్స్ ఆపట్లేదు. వాళ్ళను చూసి మరికొందరు మగవాళ్ళు ఆ గ్రూప్ డ్యాన్స్లో జాయిన్ అయ్యారు. రాత్రి పగళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, మరియు అది ఎక్కడా ఆగలేదు. ఒక నెల గడిచే సమయానికి స్ట్రాస్బర్గ్లోని కనీసం 400 మంది పౌరులు ఈ డ్యాన్స్ గ్రూప్లో చేరారు. అయితే అలా ఆగకుండా చేయడం వల్ల కొంతమంది గుండెపోటు వచ్చి, అలాగే కొంతమంది అలసట లేదా స్ట్రోక్లతో మరణించడం ప్రారంభించారు. తర్వాత ఆ విషయం అక్కడ లోకల్ అధికారులకు తెలిసిపోయింది. దాంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మత పెద్దలతో చర్చించి ఏం చేయాలి అనే దానిపై ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ అది మూర్ఖపు డెసిషన్ అయ్యింది. ఎక్కువ మంది కలిసి డ్యాన్స్ చేస్తే మిగతా వాళ్ళు కంట్రోల్కి వస్తారని ఆలోచన చేశారు. అలా మరికొంతమందిని ఆ డ్యాన్స్ చేసే వాళ్ళతో కల్పించారు. కానీ ప్లాన్ రివర్స్ అయ్యింది. డ్యాన్స్ చేస్తూనే పడుల సంఖ్యల్లో జనాలు పిట్టల్లా రాలిపోయారు. నెలన్నర తర్వాత సెప్టెంబర్ 1వ వారంలో ఆ ఉద్ధృతి తగ్గిపోయింది. డ్యాన్స్ చేస్తూ అంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం విచిత్రంగా అనిపించవచ్చు. ఈ స్ట్రేంజ్ బిహేవియర్ ఇన్సిడెంట్ నిజంగా జరిగిందా, జరిగింటే ఎవిడెన్స్ ఉన్నాయా అని డౌట్ మీకు అనిపించవచ్చు. అంటే అవుననే చెప్పాలి. 1518 జూలై నెలలోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని ఆధారాలు దొరికాయి. డ్యాన్స్తో వింటగా ప్రవర్తించిన వాళ్ళ కోసం ఫిజిషియన్స్ ఇచ్చిన చీటీలు, లోకల్గా నమోదైన హెల్త్ రికార్డులు, స్ట్రాస్బర్గ్ సిటీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్ట్లు ది డాన్సింగ్ ప్లేగ్ జరిగిందని స్పష్టం చేశాయి. ఒక ఆవిడ వల్ల మొదలైన ఈ వింత వ్యాధి చాలామందికి సోకింది. డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లు, లోకల్గా పబ్లిష్ అయిన కొన్ని ఘటనలు, మెజిస్ట్రేట్ బీష్ప్లా ఆధ్వర్యంలో వాళ్లకు ట్రీట్మెంట్ రిపోర్ట్స్ను కన్ఫర్మ్ చేస్తూ పేపర్ స్టేట్మెంట్స్ దొరికాయి. పీటర్ బ్రుగెల్ అనే ఆర్టిస్ట్ ఆ టైంలో వేసిన ఒక పెయింటింగ్ ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్కి సజీవ సాక్ష్యంగా ఉంది. కానీ అంతమంది అలా ఎందుకు బిహేవ్ చేస్తూ చనిపోయారనే విషయాన్ని మాత్రం ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఇప్పటి కాలంలో అయితే ఏదైనా విషయం జరగగానే సోషల్ మీడియాలో పెట్టడం మన అలవాటు. అలాగే అప్పట్లో కూడా ఏదైనా విషయం జరగానే పుస్తకాలు రాసేవాళ్ళు. ఇప్పుడు కూడా రాస్తున్నారు, కానీ అప్పట్లో ఎక్కువ.
అయితే ఈ డాన్సింగ్ ప్లేగ్ గురించి కూడా ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం పేరే ఏ టైం టు డాన్స్ ఏ టైం టు డై. ఈ పుస్తకం రాసిన వ్యక్తి జాన్ వాలర్. అయితే అప్పట్లో అధికారులకు డాన్సింగ్ ప్లేగ్ గురించి కొన్ని అనుమానాలు ఉండేవి. అయితే తర్వాత అమెరికన్ మెడికల్ హిస్టారియన్ జాన్ వాలర్ రాసిన ఈ పుస్తకం ఏ టైం టు డాన్స్ ఏ టైం టు డై ది ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఆఫ్ ది డాన్సింగ్ ప్లేగు ఆఫ్ 1518 అనే పుస్తకంలో చాలా వరకు ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. మరి ఇలా ఎందుకు జరిగింది అనే దానికి థియరీలు చాలానే ఉన్నాయి. డాన్సింగ్ ప్లేగు ఇన్సిడెంట్ గురించి రకరకాల థియరీలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఫుడ్ పాయిజనింగ్ థియరీ. ఆ టైంలో పండించిన పంటకి ఇర్గోట్ అనే ఫంగస్ సోకి దాని నుంచి తయారు చేసిన బ్రెడ్ తిన్నారని, అది వాళ్ళ బ్రెయిన్ పై ఎఫెక్ట్ చూపించిందని, అందుకే అలా ప్రవర్తించి ఉంటారని కొందరు సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. అయితే జాన్ వాలర్ మాత్రం ఆ థియరీని కొట్టిపడేశాడు. ఒకవేళ అదే గనుక జరిగితే రైనే ముసాలే నడి తీరాల వెంబడి ప్రజలంట అలాగే బిహేవ్ చేయాలని ఆయన వాదించాడు. అయితే రెండో థియరీ ఏమిటంటే అడొక్క మాస్ హిస్టారియా అని డాన్సింగ్ ప్లేగు అనేది కొత్త విషయం కాదనేది జాన్ వాలర్ చెప్పిన మాట. మధ్యయుగం నుంచి 16వ శతాబ్దం వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి ఘటనలు 7 సార్లు జరిగాయని వాలర్ తన రిపోర్ట్లో పేర్కొన్నాడు. ఆ లెక్కన ఇది ఒక మాస్ సైకోజెనిక్ డిసార్డర్ అని ఆయన పేర్కొన్నాడు. అప్పటికే స్మాల్ పాక్స్ ప్లేగు వ్యాధులు యూరప్ని కుడిపేస్తున్నాయి. స్ట్రాస్బర్గ్ ఏరియాలో ఆకలి చావుల కేసులు రికార్డ్ అయ్యాయి. ప్రజలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఆ ఒత్తిడిలోనే మానసికంగా కుంగిపోయారు. దాని నుంచి బయటపడేందుకు అలా ఒక చోట చేరి డాన్సులు చేసి ఉంటారు. అలా అడొక్క మానసిక జబ్బుగా అందరికి పాకింది అని జాన్ వాలర్ పేర్కొన్నాడు. 20వ శతాబ్దపు సైంటిస్టులు చాలామంది వాలర్ చెప్పిన మాస్ హిస్టీరియా థియరీకి ఓటేస్తున్నారు. కానీ కొందరు మాత్రం దయ్యాలు పట్టడం వల్లే జనాలు అలా చేసి ఉంటారని చెప్తుండగా, మరికొందరు మాత్రం రక్తం ఓవర్హీట్ కావడంతో అలా డాన్సులు చేసి ఉంటారని చెబుతుంటారు. ఎన్ని థియరీలు ఉన్నా ఓ సన్యాసి శాపం వల్లే జనాలు చనిపోయారని ఇప్పటికీ కటలు కటలుగా చెప్పుకుంటారు స్ట్రాస్బర్గ్ ప్రజలు. అయితే స్ట్రాస్బర్గ్ ఇన్సిడెంట్ విషయంలో ఒక క్లారిటీ రాకపోవడానికి రీజన్ ఆ తర్వాత ఈ భూమి మీద మరెక్కడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకపోవడం. కానీ యూరప్లో మాత్రం ఈ మిస్టరీ మిస్టరీ లాగానే ఉండిపోయింది. ఇది ఫ్రెండ్స్ డాన్సింగ్ ప్లేగు మిస్టరీ. ఇంకో మిస్టరీతో ఇంకో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.